ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి అండి. దాంట్లో కొన్ని నువ్వులు, నల్ల నువ్వులు, తర్వాత కొద్దిగా జీలకర్ర అండి. దీనికి సరిపోయే విధంగా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు. తర్వాత అండి ఇది పచ్చిమిర్చి కారం అండి మిక్స్ చేసుకోవాలి, అది ఇందులో వేసేస్తున్నా. తర్వాత ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు కూడా సన్నగా తరిమి పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా నేను ఇందులో వేసేస్తున్నా. కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేస్తున్నాను ఇందులో నేను. తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర రెండు వేసేసిన. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసిన. అన్నీ వేసేసిన తర్వాత మనము అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ మనము ముద్దలా దీన్ని తయారు చేసుకోవాలి. కలుపుకుంటూ కొంచెం శనగపప్పు అండి, శనగపప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని వాటర్ వేసి చపాతీ ముద్దలాగా దీన్ని తయారు చేసుకుందాం. ఈ విధంగా మనము ముద్దలా చేయాలండి. ఈ పిండి ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బాండి తీసుకోవాలండి. తీసుకొని మనము ఈ బాండిలో నూనె కొంచెం వేసేసుకోవాలి. వేసేసుకొని బాండి చుట్టూ మొత్తము నూనె అంటే విధంగా దీనికి ఈ విధంగా రుద్దేసుకోవాలి. ఈ విధంగా నూనె రుద్దుకున్న తర్వాత ఇక్కడ పిండి ఉంది కదండి, మనం మెత్తగా దీన్ని పెట్టేసుకున్నాం కదా, ఈ పిండిని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకొని ఇందులో పెట్టేసి రౌండ్గా ఇట్లా ఒత్తాలి. ఈ విధంగా ఒత్తుకుందామండి. రౌండ్గా మనకు ఒక 1/2 ఇంచ్ కంటే ఇంకా కొద్దిగా పలుసగైనా సరే మనము ఈ విధంగా ఒత్తేసుకోవచ్చు. కావాలంటే బాండి నిండా కూడా మనము ఒత్తుకోవచ్చు అండి పిండిని. ఇది మధ్య మధ్యన మంచిగా కాలిందా లేదా తెలవడానికి మనము దీనికి అక్కడక్కడ హోల్స్ ఈ విధంగా పెట్టేయాలి. ఈ విధంగా పెట్టడం వలన మనకు ఇది సరవప్ప కాలిందో లేదో తెలుస్తుందండి. ఈ హోల్స్ ద్వారానే మనకు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా నేను పెట్టేసిన. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ పై పెట్టి దీన్ని కాల్చుదామండి. ఈ విధంగా మనము ఈ బాండిని స్టవ్ పై పెట్టాలండి. పెట్టి చిన్నగా స్టవ్ చిన్నగా పెట్టేసి మనము ఒక 5 నిమిషాలు దీనిపైన ఈ మూత పెట్టేసి ఉడికిద్దాం. ఇప్పుడు చూద్దామండి ఇది ఉడికిందో లేదో. మనకు హోల్స్లలో ఉడికినట్టయితే అప్పుడే కొంచెము కలర్ వచ్చేస్తుందండి. మనం సైడ్ల పొంటి కూడా కొద్దిగా ఆయిల్ చుక్కలు ఈ విధంగా డ్రాప్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అండి మధ్యాహ్నం ఎక్కువ మాడినట్టు అవుతుంది కదండి మనకు. ఈ విధంగా కొంచెము బాండిని ఈ విధంగా తిప్పితే మొత్తం సైడ్లో కూడా ఈ సర్వప్ప మంచిగా కాలుతుందండి. మధ్యాహ్నం నల్లగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనకు సర్వప్ప రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది సర్వప్పను బయటికి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అండి ఇది బాండి లోపలికి వెళ్ళి మనము ఈ విధంగా తీయాలండి. తీసి వేరే ప్లేట్ లోపలికి ఈ విధంగా తీసేసుకుంటే మనకు సర్వప్ప రెడీ అయిపోయింది. ఇంతేనండి బియ్యం పిండితో సర్వప్పలు అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.